కొన్ని గోస్ట్ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ గ్రూపులలో, కొన్ని ఊరు పేరులు లేని తలా తోకా లేని ఆన్లైన్ పేపర్ల పేరిట కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా హరీష్ గారి మీద, కవిత గారి మీద, తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో చాలా మంది మా నాయకులందరి మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నాకు అందరూ తెలుసు, నేను చెప్తా ఉన్న ఇలా మీడియా రికార్డ్ చేసుకోండి మీరు, నేను చెప్తా ఉన్నా, నాకు అందరూ తెలుసు. రేవంత్ రెడ్డి టీంలో అధికారులు ఎవరో, రేవంత్ రెడ్డి టీంలో ఇవన్నీ నడిపిస్తున్న ఎవరో అందరూ తెలుసు నాకు. రేపు మేము అధికారంలోకి వచ్చిన పక్క ఇంకా కొంతమంది ఎవరైతే నేను మాట్లాడేది మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నారు, నేను చెప్తున్నా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న వాళ్ళు మిమ్మల్ని నిడిచిపెట్టిన, నేను మిమ్మల్ని నిడిచబెట్టా. అధికారంలోకి 4 రోజులు వెనుక ముందు మేము వచ్చుడు పక్క మిమ్మల్ని నిడిచబెట్టాం. రాజకీయాలు చేస్తే ఫేర్గా చేసుకుందాం. మీరు అధికార పక్షం, మేము ప్రతిపక్షం. మేము ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం. మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని మీకు గుర్తు చేసుకుంటూ మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. మీరు చేతనైతే పనిచేయండి, సాతకాకపోతే గమ్మునుండండి. తప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మా నాయకత్వం మీద, మా వాళ్ళ మీద బురద జల్లేటటువంటి ఫేక్ న్యూస్ డ్రామాలు చేస్తే 1000% మీరు ఎవడెవడు పెడుతున్నా అని తెలుసు. మీ గుట్టప్ ఛానళ్లు, మీ గుట్టప్ కథలు, మీ గుట్టంగాలు అందరు తెలుసు. ఎవరిని వదిలిపెట్టాం, మిత్తి కాదు, దానికన్నా ఎక్కువ ఇస్తాం. తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పుపట్టడానికి తెలంగాణ సమాజం కూడా, వాళ్ళు కూడా ఏమనుకోరు. మేము కూడా ఓపికగా పద్ధతిగానే ఉంటున్నాం, కానీ మరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం డెఫినెట్ గా మిత్తితో సహాయిస్తాం. మీరు కొడుకులారు అనుకుంటున్నాము, అమెరికాకు పోతాం, లండన్ పోతాం, దుబాయ్ పోయి దాక్కుంటాం, అధికారం పోయినాక గల్లవాటి గుంజు కాస్త బిడ్డ అక్కడికి లొక్కొని గల్లవాటి గుంజు కాస్త వేరే దేశాలకు పోయినా. నేను సత్యాగ పురాతు నేను చెప్తున్నా, నేను ఉద్యమంలో 14 ఏళ్ళు పనిచేసినా, ఎన్నోసార్లు పోలీస్ దెబ్బలు తిన్నా, జైళ్లలోకి పోయినా, నేను ఎవ్వనయ్యకు భయపడలే, అన్కాంప్రమైజ్డ్ గా ఓట్లాడినా. రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఈ విషయం. ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, అది కూడా చెప్తున్నా, ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, డైరీ మెయింటైన్ చేస్తున్నాం అందరం, మొత్తం రాసుకుంటున్నాం అధికారులు, అదే విధంగా ఈ సోషల్ మీడియా వాళ్ళు అన్ని రాసుకుంటున్నాం. ఎవరిని వదిలిపెట్టాం, ఇష్యూస్ మీద మాట్లాడతాం, ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. మీరు కూడా ఇష్యూ బేస్డ్ ఉండుంటుంది, మేము కాదంటలేము, కానీ మరీ పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ట్విట్టర్లో నేను చూపిస్తా మీకు, ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసిరండి ట్విట్టర్లో, దీని పేరు కాపల కుక్క అని కేసీఆర్ గారు బొమ్మ పెట్టిరండి. దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. బీహార్ తరహా, ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటున్నారా తెలంగాణలో? సీసీఎస్ లో ఫిర్యాదు చేసిన పోలీసులకు వాళ్ళు పట్టించుకుంటలేరు. సరే, పోలీస్ సోదరులు కూడా గమనించాలి, అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు సోదరులారా. డెఫినెట్ గా మేము వస్తాం. తర్వాత ఇంకా కొన్ని పుల్స్ ఆఫ్ తెలంగాణ, పుల్స్ ఆఫ్ తెలంగాణ అవో ఇవో ఇంకా కొన్ని గోస్ట్ ఐడీలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా. దేనికైనా లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇష్యూస్ మీద మాట్లాడదాం, విషయాల మీద మాట్లాడదాం, విధానాల మీద మాట్లాడదాం, అంతే తప్ప ఈ రకంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను ఊరుతా ఉన్నా. యథా రాజ తదా ప్రజ అన్నట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి మైక్ దొరకంగానే పూనకం వచ్చినట్టు లాగుల తొండలు జొరగొడతా, మెడల పేగులు వేసుకుంటా అనేటటువంటి విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి కింద అట్లా తయారైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా.